షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. విద్యలో ప్రతిభ కనబరిచిన వారు సమాజంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబడతారని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన సత్తి కృష్ణ తులసి 991 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా రామవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కృష్ణ తులసిని, ఆమె తల్లి మేరీ పావనీలను అభినందించారు. గ్రామ సర్పంచ్ గిరిడా గంగాభవాని అధ్యక్షతన జరిగిన కృష్ణ తులసి అభినందన సభలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కృష్ణ తులసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రామవరం గ్రామానికి ఖ్యాతి తీసుకుని వచ్చిందని, తన చిన్నతనంలోనే కృష్ణ తులసి తండ్రి చనిపోయినా తల్లి మేరీ పావని మొక్కవోని ధైర్యంతో తన కుమార్తె ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేయటం అభినందనీయమని, అన్ని రంగాలలో రామవరం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని, విద్యారంగంలో కూడా కృష్ణ తులసి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం పొందడంతో గ్రామానికి విద్యారంగంలో కూడా ఒక ప్రత్యేకత తీసుకువచ్చిందని, భవిష్యత్తులో కృష్ణ తులసి గ్రామానికి మరింత పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నామని కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం కృష్ణ తులసి ఆమె తల్లి మేరీ పావనిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు నల్లమిల్లి రాజు, గిరిడారాజు, పంచాయతీ కార్యదర్శులు పివివి కృష్ణారెడ్డి, రామ్మోహన్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నల్లమిల్లి లక్ష్మణ్ రెడ్డిలతో పాటు అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం పెద్దలందరూ కూడా చెప్పారు. ఇక్కడే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఇది విద్యకు సంబంధించిన విషయం. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ మీ విద్యార్థుల మధ్య జరిగితే మీలో ఒక స్ఫూర్తి కలుగుద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గిరిడా గంగాభవాని గారికి, ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి గారు, గొలుగూరు గౌతమ్ గారు, అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ప్రసాద్ గారు, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి 789 గారు, మాస్టర్ గారు, స్కూల్ కమిటీ చైర్మన్ గారు, మా పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ రాణి గారు, ఎంపీటీసీ రాణి గారు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళిద్దరు భర్తలు రాజుల గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన సచివాలయ సిబ్బంది, పెద్దలు, పేరెంట్స్, పిల్లల పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 991 999 989 ఇవన్నీ కూడా 985 నుంచి స్టేట్ ర్యాంక్స్, ఫస్ట్ 10 ర్యాంక్స్, అట్లాంటి ర్యాంక్ని మన స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివి దేవీ దీపికైనటువంటి అమ్మాయి సాధించింది అని చెప్పేసి ఇందాకే నాకు తెలిసిందండి. మన అమ్మాయికి కూడా మన గ్రామం తరఫున, మన పెద్దల తరఫున, మన అందరి తరఫున ఆ అమ్మాయికి కూడా, అంటే ఇక్కడ లేదండి అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ఎంతో సంతోషంతో కూడినటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ రోజున ఇద్దరు విద్యార్థులు మన గ్రామం పేరు నిలబెడుతూ మరి మంచి ర్యాంకింగ్ తీసుకొచ్చినటువంటి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాల్ని సహృదయులైనటువంటి ఈ గ్రామ పెద్దల సమక్షంలో మరింత ఉన్నతంగా ఎప్పుడూ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఇంతలా ప్రోత్సహించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నాతో పాటు మా అమ్మని, తాతని, అన్నయ్యని, అమ్మమ్మని కూడా ప్రోత్సహిస్తూ నన్ను ఇంకా ముందుకు చదివిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్పారు, నేను దాని గురించి ఇంకేమీ చెప్పదలుచుకోలేదు. మీకు
స్టూడెంట్స్గా ఇంకొక అక్కగా ముందుకు నడిపించాలని ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు నాకులాగే చదవమని ఏం చెప్పను, అలాగని నాకన్నా తక్కువ చదవమని చెప్పను, కానీ నాకన్నా ఇంకా బాగా ఉండాలి,